సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అన్నారు. బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులున్నారన్నారు. కవితకు బెయిల్ వస్తుంది అంటున్నారు సీఎం రేవంత్. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవిస్తారు. ఇవి నిజంగానే ఇప్పుడు బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి చూడండి. ఒక్కసారిగా బీఆర్ఎస్ పై ఆయన ఒక్కొక్కరు ఏ పొజిషన్స్ లో ఉంటారనేది అన్నట్టుగా చెప్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గవర్నర్ అంటున్నారు, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారంటున్నారు. హరీష్ రావు అయితే అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా ఉంటారన్నారు. ఇక బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులున్నారు. కవితకు బెయిల్ కూడా వస్తుందంటున్నారు సీఎం రేవంత్. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి అన్నారు. సో ఇప్పటి వరకు వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు, జోస్యాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పార్టీల వారిగా రాజకీయాల్లో. కానీ ఇది వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఆయన చెప్పడం, దానికి సంబంధించి ఏదో లోపాయకారు ఒప్పందం జరుగుతోంది అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు చూడొచ్చు. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ గవర్నర్, బీజేపీలో కలిసిపోతుంది బీఆర్ఎస్, సో కేటీఆర్ ఏమో సెంట్రల్ మినిస్టర్ అవుతారు, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఉంటారు, బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులున్నారు, కవితకు బెయిల్ వస్తుంది, 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి అంటున్నారు.